माजी एमएलए गौरवनीयुलु जनार्दन गौड् गारु माजी मंत्रिवर्युलु पेद्दलु नेरेल्ल आंजनेयुलु गारु मन मुनिसिपल चेयरमैन सत्यम गारु सीनियर नायकुलु जनार्दन रेड्डी गारु प्रताप रेड्डी गारु ई वेदिक मीद उन्न सीनियर नायकुलकु ముఖ్యంగా ఎల్లారెడ్డి పట్టణ మా కార్యకర్తలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి. ఓట్లంటే 4 రోజుల పండగ కాదు, 5 ఏళ్ల భవిష్యత్తు. వచ్చే 5 ఏళ్లు మనకు ఎవరు మేలు చేస్తారు, ఎవరు మనకు సాయం చేయగలుగుతారు, బాగా ఆలోచించి మీరు ఓటేయాలి. ఇందాక మా మిత్రుడు సురేందర్ అన్నట్టు ఒక ఆయన అమెరికాకి వెళ్ళొచ్చి సంతల పశువులను కొన్నట్టు కొంటుండట లీడర్లను. లీడర్లను కొంటావు కావచ్చు, మా ఎల్లారెడ్డి ప్రజల ఆత్మ గౌరవం కూడా లేవనే విషయం గుర్తుపెట్టుకో. మనుషులను కొంటావు కావచ్చు, కానీ మా ఎల్లారెడ్డి ప్రజల్ని కొనలేవు అని ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆలోచించాలి, లీడర్లు అమ్ముడుపోగానే ప్రజలు అమ్ముడుపోతామా? లీడర్లు పోవచ్చు, కానీ ప్రజలు మాత్రం తప్పకుండా కేసీఆర్ పక్షం ఉంటాడు, మంచిగా పాలించే బీఆర్ఎస్ పక్షాన ఉంటారు. ఇవాళ ఎన్నికల్లో ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. మొన్నగా కర్ణాటకలో పోయి ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో 5 గ్యారంటీలు అని ఉదరగొట్టింది. పాపం కర్ణాటక ప్రజలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే నట్టేట ముంచేసింది. ఏం చెప్పిందారా, ఇవాళ కూడా పేపర్లలో ఆయన ఇచ్చిర్రు పెద్ద పెద్దగా 5 గ్యారంటీలను ఉదరగొట్టిండ్రు. కానీ కర్ణాటకలో ఏమైతుందో తెలుసా, మనకు ఎక్కువ దూరమేం లేదు. మీరు గట్టిగా బండి తీసుకొని పోతే 2 గంటల బార్డర్ పోతారు, మీరు 2 గంటల బార్డర్ పోతారు. నేను చెప్పినా నమ్మవలసిన అవసరం కూడా లేదు. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఒక క్రూజర్ బండి తీసుకొని 2 గంటల బార్డర్ మీదకి పోతే ఆడ పరిస్థితి ఏంటో మీకే అర్థమైతుంది కదా. ఇవాళ ఏమంటున్నారు కర్ణాటక రైతులు వచ్చి లభో దిబో అని మొత్తుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ 5 గ్యారంటీల మాట దేవుడేరు కానీ ఉన్న కరెంటు పోయిందట. ఆనాడు బీజేపీ పార్టీ ఉన్నాక కర్ణాటకలో 7-8 గంటల కరెంట్ వస్తే ఇవాళ 2-3 గంటల కరెంట్ కూడా వస్తుంది. 2-3 గంటలు ఆ దొంగ రాత్రి వచ్చే కరెంటుతో ఆ 3 గంటల్లో 30 సార్లు ట్రిప్ అయితే మనం ఎల్లారెడ్డి ఎగ్జామ్ చేస్తామా? ఎగ్జామ్ నడుస్తుందా? ఇవాళ ఏమంటున్నారు కర్ణాటక రైతులు, మా పరిస్థితి పేనం మీదకే పోయబడ్డట్టు అయిపోయింది అని బాధపడతా ఉన్నారు. మరి మనం కూడా అట్లా అయిదామా? ఇక నేను చెప్పుడు ఇన్స్పెక్ట్ అండి. ఆ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వచ్చే మొన్న ఒక ఉపన్యాసంలో చెప్పిండు, ఇగో మా కర్ణాటకలో మేము రైతులకు రోజుకు 5 గంటల కరెంట్ ఇస్తున్నాము అన్నాడు. 5 గంటలు ఇస్తే చాలుసదా? ఇక్కడ బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన అయితే ఇంకా ఎక్కువ అంటుండు. ఏ 3 గంటలే చాలు, మా వాడు 5 అన్నాడు కానీ ఓ 10 HP మోటార్ పెడితే 3 గంటల 3 ఎకరాలు వాడుతుందట. వాడతాదే ఎల్లారెడ్డి ఎవరికైనా 10 HP మోటార్ ఉన్నదా? ఒక్కటన్నా. మరి ఎవరు లోనిస్తారు? ఆయన టాటా కొనిస్తారా? ఎవరు లోనిస్తారు? నిజంగా 10 HP మోటార్ పెడితే 3 ఎకరాలు వాడుతుందా? అంటే ఎంత ఇది అవగాహన లేకుండా ఎంత పనికి మాలిన మాటలు మాట్లాడుతుండ్రో ఒక్కసారి ఆలోచించండి. 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా ఈ కాంగ్రెస్ నమ్మి మోసపోదామా? రిస్క్ తీసుకుందామా? రిస్క్ పడ్డట్టా కాదా? ఈ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలియదా? ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది వీళ్ళు కాదా? పొద్దుందాకా 1-2 గంటలు, దొంగ రాత్రి 3-4 గంటల కరెంట్ ఇస్తే పాపం మా రైతులు బాయికాడిని పండుకునే పరిస్థితి. రాత్రి పూట కరెంటు వెంటబోయి పాములు కొట్టి తేలు కొట్టి చచ్చిపోయిన రైతులు. ఇవాళ ఏమున్నదే, కటకేస్తే కరెంట్ వస్తలేదు అయ్యాల? నీ బుద్ధి ఉన్నప్పుడే మోటార్ వస్తున్నాడు. ఇలా కటకేస్తే ఉండే కరెంటు కావాలన్నా, కటిక చీకట్లో కర్ణాటక కరెంటు కావాలన్నా దయచేసి ఆలోచన చేయండి. ఇలా ఒక్కటే సీదా సీదా ముచ్చట, కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా? కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా? మరి కుల్లా కుల్లా ఉన్నది రాస్తా, కరెంటు కావాలంటే కారు కూదు.
కేసీఆర్ రాకముందు వ్యవసాయం అంటే దండగండం, వ్యవసాయం అంటే దండగండం. ఎవడన్నా పిల్లనీరాలే అంటే ఏ అటెండెంట్ నౌకర్ ఉన్నా పిల్లనిస్తా, కానీ వ్యవసాయం చేసినానికి ఇయ్యాలనే కాలం వచ్చింది. ఎందుకు ఆనాడు ఉండే కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. మందు బస్తాలు కావాలంటే ఇదే ఎల్లారెడ్డి కాడ చెప్పుల్ అయిపోయింది. పొద్దుకెళ్ళి ఒక్క సంచి దొరుకుతుంది. కరెంటు కావాలంటే కళ్ళ వత్తులేసుకొని చూడాలి. ఇక పెట్టుబడి సాయం కావాలంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 3 రూపాయలకు 5 రూపాయలకు మిత్తికి తెచ్చుకున్నాం, లేదు దుకాణాల ఉద్దర తెచ్చుకుంటే 5 రూపాయల మిత్తితో మళ్ళీ వడ్లమ్మినాక గట్టినాం. ఈ బాధలు ఉన్నాయి ఇంతకు ముందు, ఇవాళ ఉన్నాయా? కేసీఆర్ వచ్చినాక కరెంటు మంచిగా ఇచ్చిండు, చెరువులు మంచిగా చేసిండు, చెక్ డ్యాములు మంచిగా చేసిండు, పెట్టుబడి ఎకరానికి 10,000 ఇచ్చిండు, టైం మీద ఎరువులు ఇచ్చిండు, విత్తనాలు ఇచ్చిండు, పండిన పంట గింజ లేకుండా ఊరికి కాంటాలు పెట్టి వడ్లు కొన్నాడా లేదా? మున్పట్లెక్కనే ఉన్నదా? ఎంత బలువైన పంట పండింది ఈసారి, మంచి పంట వచ్చిందా లేదా? 2 పంటలు పక్కా అయినాయి, వానకాలం పక్కా, యాసంగి పక్క. ఎందుకంటే యాసంగి పంట వేయాలంటే భయపడదాం. 2 ఎకరాలున్న ఆసాన్ని కూడా 1 ఎకరమే వేసుకున్నాం. ఎందుకు? కరెంట్ ఉంటుందో ఉండదో, నీళ్లు గుంజకపోతే ఏమో అని భయానికి 2 ఎకరాలుంటే ఎకరం పడవ పెట్టుకుంటుండే, ఎకరమే నాటేసుకుంటుండే. ఇవాళ 2కు 2 నాటు రైతులు అలేదా మీరు? ఎందుకు ధైర్యం? కేసీఆర్ ఉన్నాడు బరాబర్ కరెంట్ ఇస్తాడు రా భయ్ అని ఒక నమ్మకం ఉన్నాడు. ఇవాళ చెరువులు మంచిగా చేసాక భూగర్భ జలాలు పెరిగినాయి. బోరు అయితే 3 అడుగులు వస్తున్నది, వస్తలేదు. మునిపి ఎంత ఆక్కుంటా ఆక్కుంటా వస్తుండేది, చిన్న పిల్లగాడి ఉత్తరం పోసినట్టు వస్తుండే. ఇవాళ కేసీఆర్ వచ్చినాక చెరువులు మంచిగా చేసి, చెకడాములు మంచిగా చేసినాక యాసంగి పంటల బోరు 3 గజాలు పోతుందా లేదా? మరి ఇంత మంచిగా కేసీఆర్ చేయంగా ఈ కాంగ్రెస్ నమ్ముడు ఎందుకు, రిస్క్ బరుడు ఎందుకు? ఇవాళ ఒకప్పుడు ఇదే ఎల్లారెడ్డిలా, మా సిద్దిపేటల కామారెడ్డిలా, ఒకప్పుడు ఎప్పుడన్నా మేము ఊర్లలో తిరుగుతాయి తెలంగాణ ఉద్యమంలో, బిడ్డ కరువు పడ్డది కైకిలు దొరకలేదు అందరు. ఇవాళ ఊర్లలో పోతే ఏమంటారు తెలుసా? కైకిలు దొరకలేదు బిడ్డ అంటారు. అవునా కాదా? ఛత్తీస్గఢ్ కి మొగోళ్ళు వచ్చి ఎకరానికి 5,000 గుత్తవాటి మొగోళ్ళు నాట్లేసిపోతలేరు. అలాగా బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం మొగోళ్ళు వచ్చి నాట్లేస్తారని చెప్పినాడక్క? బ్రహ్మం గారు చెప్పలే కానీ కేసీఆర్ చేసి చూపించిండా లేదా? నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, ఇవాళ 2 పంటలు పక్కా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ గులాబీ జెండా నాకు బాగా మీరు ఆలోచన. అంతేకాదు ఇవాళ రైతు బంధు, అసలు ఎంత రోజున రైతుకు రూపాయి ఇచ్చిండ అక్క ఏ గవర్నమెంట్ అయినా? అదే కాంగ్రెస్ ఉన్నాక కరెంటు బిల్లు వసూలు చేస్తుండే, భూమి శిస్తు వసూలు చేస్తుండే, నీటి తీర్వా వసూలు చేస్తురు, రైతు దగ్గర డబ్బులు వసూలు చేసినాయి గవర్నమెంట్లు. కానీ రైతుకే తిరిగి డబ్బు ఇచ్చింది ఒకే ఒక్కడు కేసీఆర్ కదా. ఎవడన్నా రూపాయి ఇచ్చినారే ఎంతరా? మోటార్ కాదు మనమే పైసలు, బోర్ వేసి పొక్కేసుకుంటే మనమే పైసలు, ట్రాన్స్ఫార్మర్ కాదు లంచం ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, వచ్చిగాని నీళ్లకు నీటి తీర్వా కట్టాలని గత ప్రభుత్వాలు పనిచేసినాయి. నీ మోటార్ కాలని, నీ ట్రాన్స్ఫార్మర్ కాలని, నీకు మంచిగా కడుపు నిండా ఫ్రీగా కరెంట్ ఇస్తా, రైతు బంధు కింద పెట్టుబడి సాయం చేస్తా అన్నాడు కేసీఆర్. పోయినసారి మన కేసీఆర్ ఎకరానికి 8,000 ఇచ్చిండు, మళ్ళీ గెలిస్తే 10,000 చేస్తా అన్నాడు. ఏమన్నారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు? ఏంది రావు రావు ఉత్తే ఎలక్షన్ ముంగట ఇచ్చిండు అందరు, వచ్చినాయలే మా 10,000 ఇచ్చిండా లేదా? ఇప్పుడేమంటున్నారు మన కేసీఆర్? ఈ తాప మళ్ళీ గెలిపింది ఎకరానికి 16,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటుంది. జగన్ మా కార్యకర్తలు మంచిగా మనసు పట్టించుకోవాలి ఒక ముచ్చట. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారే, రైతు బంధు ఇస్తామంటున్నారా? అన్నారు, నకలు కొట్టిరు, కొడితే కొట్టిరు కానీ నకలు కొట్టినా వాడికి నకలు లేదు వాడికి. ఎందుకు తెలుసా? మీరు చూడండి వాళ్ళ కాగితం చూడండి, వాడు నకలు కొట్టే కొట్టిండు, లాస్ట్కు రామక్క పాట కూడా నకలు కొట్టిండు. ఎట్లే దుమ్ము దుమ్ము రేగుతుంది రామక్క పాట అని చెప్పి ఈ దుమ్ములు ఆడగొట్టుకోపోతామని రామక్క పాట కూడా నడగొట్టింది కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. అయితే రైతు బంధు విషయంలో ఏం చేసింది తెలుసా? మీరు మంచిగా చూడదు కాగితం, ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 ఇస్తామని నకలు కొట్టారు. మన కేసీఆర్ ఏమంటుండు,
ప్రతి ఎకరానికి 16000 ఇస్తారని కేసీఆర్ అంటున్నారు. కానీ 3 ఎకరాలు ఉందనుకో కేసీఆర్ 48000 పంపుతాడు. కాంగ్రెస్ ఎంత పంపుతాడు? ఉత్తరే 15. అంటే నీకు మోసం ఉందా లేదా ఇలా? మరి ఈ ముచ్చట మీ ఊళ్ళలో మీ రైతులకు మంచిగా సేవలకు ఎక్కట్టు చెప్పొద్దా మీరు? ఆలం అయితమా కాదా? 2 ఎకరాలు ఉంటే 32 వచ్చాయి. కాంగ్రెస్ ఎంత వస్తుంది? మరి ఆగం ఎవరైతున్నారు? దయచేసి ఈ ముచ్చట మంచిగా అర్థమయ్యేటట్టు రైతులందరికీ కూడా మీరు బాగా చెప్పాలని చెప్పి నేను కోట ఉన్నా. అందువల్ల ఈ రైతుల విషయంలో కర్ణాటకలో ఏమైందో ఇందాక చెప్పినా, 5 గ్యారంటీలు 5 గ్యారంటీలు అన్నారు. కానీ జరిగింది ఏం తెలుసా? గ్యారంటీల మాట దేవుడే గాని రైతు బంధు బంద్ అయిపోయింది, కరెంటు బంద్ అయిపోయింది, పిల్లల స్కాలర్షిప్లు బంద్ చేసిందట. ఈ డిగ్రీ చదివి పీజీ చదివే పిల్లలకు ఖజానా ఖాళీ అయింది, పైసలు లేవని స్కాలర్షిప్లో 80% కోత పెట్టింది కాంగ్రెస్. అంటే స్కాలర్షిప్లో కోత, రైతు బంధు బంద్ అయిపోయింది, కరెంట్ అయితే 3 గంటలకు వచ్చింది. మరి మన తెలంగాణ గట్లా ఆగం కావాలనా? ఆయన 5 గ్యారంటీ అన్నారు, అన్ని ఉంటే యువశక్తి ఇవన్నీ ఇప్పటి వరకు ఎవరికి ఒక రూపాయి ఇచ్చింది లేదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులను, నిన్న మల్లికార్జున ఖార్గే అని ఏఐసీసీ అధ్యక్షుడు కర్ణాటక ఆయన తెలంగాణకు వచ్చింది. అయ్యా ఖార్గే గారు, నువ్వు వచ్చి తెలంగాణకు శుద్ధం చెప్తున్నావు, నేను అడుగుతా ఉన్నా ఖార్గే, ఖార్గే గారు నీ ఊళ్ళో ఇప్పటికైనా మంచినీళ్ళు వస్తున్నాయా చెప్పు, నీ ఊళ్ళో తెలంగాణలో వచ్చినట్టు 24 గంటల కరెంట్ వస్తుందా చెప్పు, ఖార్గే నీ ఊళ్ళో రోడ్డు సక్కలు ఉన్నదా చెప్పు, ఖార్గే గారు మీరు ఇవాళ యువశక్తి కింద ఒక్కడికన్నా 1 రూపాయి ఇస్తే ఆ పేరు ఏంటో చెప్పు. నువ్వు యువశక్తి అంటే అన్న యువలేదు శక్తి లేదు ఉంటదే కాగితం మీదనే, 1 రూపాయి ఇస్తే ఎవరికి ఇచ్చినవో ఒక పేరు చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. బియ్యం ఇస్తా అంటే ఆ బియ్యం నీకు లేకనేపాయ, అన్ని ముత్త మాటలు. అందువల్ల మనం మోసపోవద్దు. నిన్న ఖార్గే గారు ఇంకో మాట అన్నాడు, ఆ మేము తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ బిచ్చమేసిందట. వాడు బిచ్చమేసిందట తెలంగాణ ఇచ్చి మనకు బిచ్చమేసిందా? బిడ్డ నువ్వు తెలంగాణ ఏడే, తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. మరి నాకు కూడా అన్న చంద్రాలా, బ్రిటిష్ వాళ్ళు పోగొట్టుకో నీకు బిచ్చమేసిపోయింది ప్రధానమంత్రి పదవి అందరాలా? బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వాతంత్రం ఇచ్చినారే, ఈ దేశ ప్రజలందరూ పోరాడి గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు భారతదేశ ప్రజలు. అట్లనే తెలంగాణ ప్రజలు మన తెలంగాణ గాంధీ కేసీఆర్ నాయకత్వంలో పోరాడిండ్రు, తెలంగాణ సాధించింది. బిటా మిస్టర్ ఖార్గే కబర్దార్ నో దగ్గర పెట్టుకొని మాట్లాడంటున్నా, మా తెలంగాణ ప్రజల్ని బిచ్చగాళ్ళు అన్నట్టు, నువ్వేదో బిచ్చగైతే మేము తెలంగాణ తీసుకున్నట్టు నువ్వు అవమానపరిచే విధంగా మాట్లాడితే నీ మర్యాద దక్కది, జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఖార్గే గారిని హెచ్చరిస్తా ఉన్నా. ఈ ఖార్గే వచ్చి మనకి చెప్తాను, నేర్చుకో, మా ఇళ్ళనిడికి రా, ఏ ఊరు పోతావు పో, నీ కర్ణాటక ఎట్లున్నది మా తెలంగాణ ఎట్లున్నదో చూడు, జమీన్ ఆస్మాన్ పరకుంటది. నీ దగ్గర 3 వందలకు ఒకనాడు మంచినీళ్ళు ఇస్తావు, మా దగ్గర ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, మేము మంచిగా బావి కాడ ఫుల్ కరెంట్ ఇస్తాం, నువ్వు 3 గంటల కరెంట్ కూడా నీ దగ్గర దిక్కు లేదు, మా ఆడవీళ్ళ పెళ్లికి 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తాం, నీ కర్ణాటక పైసలు ఉడిగవు నువ్వు, మా ముసలిళ్ళకి మా కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2000 పింఛన్ పంపుతాడు, నీ కర్ణాటకలో 1000 రూపాయలు కూడా దిక్కు లేదు, నువ్వు వచ్చి మా దగ్గర ఓట్లేవు అంటే ఏందన్నట్టు అసలు నీకు అడిగే హక్కు ఎక్కడిది? నీ కర్ణాటక కంటే మా తెలంగాణ 100 వాళ్ళు అయ్యమున్నది. నేను మా అక్క చెల్లెలను అడుగుతున్నా, ఇవాళ ఊళ్ళల్లో ఏదన్నా అర్ధరాత్రి ఎవరికైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరుకుతాయో, కానీ ముసలిళ్ళ దగ్గర మాత్రం పక్క దొరుకుతాయి. కేసీఆర్ 2000 ఇచ్చినాక ఓ 1500 ఖర్చు పెట్టుకుంటారు, రోగమో నొప్పి ఒక 500 ఎంత వేసుకుంటారు. ఇవాళ ఏ అమ్మ దగ్గర చూసినా ఓ 30000 40000 అయితే బరాబర్ దొరుకుతాయి రాత్రి పూట. కాకపోతే వాళ్ళు కోడల పిల్లలకు చెప్పారు, బిడ్డ దగ్గర దాచుకుంటారు ఎంత కదా. నేను ఈ ముచ్చట ఎందుకంటున్నా అంటే 2000 వస్తేనే అమ్మ గంత శిలకుంచుకున్నది, ఈ తాప గెలువంగానే కేసీఆర్ ఏమంటుండు, 2000 పెన్షన్ 5000 రూపాయలు చేస్తా అంటుంది. అబ్బో 5000 వస్తే ఇక కోడల పిల్ల అయితే మంచి కలుసుకుంటుంది, ఆ అవ్వని అయితే మంచి కలుసుకుంటుంది, 5000 వచ్చే కోడలకే అట్టాసర్ అవుతుంది. ఇక అంత మంచిగా 5000 రూపాయలు పెన్షన్ పెంచుతామంటుండు, బీడీలు చేసే అక్క చెల్లెళ్ళకి కానీ, ఎయిడ్స్ పేషెంట్లకు కానీ, డయాలసిస్ పేషెంట్లకు కానీ అందరికీ 5000 రూపాయలు ఇచ్చి ఇలా పేదలను సాదుకుందామంటున్నాడు మన కేసీఆర్.
5000 పెన్షన్ కావాలంటే దయచేసి అందరూ కూడా కాలు గుర్తుకు ఓటేసి మన కేసీఆర్ ను మన సురేందర్ ను దీవించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఈ రోజు ఇంకో విషయం ఆలోచన చేయండి. ఇలా రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటున్నారా మీరు? ఎంతమంది తింటారు, ఎంతమంది అమ్ముకుంటారు? ఒక 50 పైసలు 60 పైసలు తింటున్నారు, ఒక 10 పైసలకి చెల్లె సెంటర్లు దోశపిండి చేస్తున్నారు, ఇంకొక 30 పైసలు అమ్ముతున్నారు. అందుకే ఇలా కేసీఆర్ ఏమంటుండ అంటే వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? దొడ్డు బియ్యం అమ్ముతున్నారు, సన్న బియ్యం ముంకచ్చుకుంటున్నారు. కానీ కేసీఆర్ ఏమన్నాడు అంటే నా పేదలు కడుపు నిండా అన్నం తినాలి, ఈ తాప కాలు గుర్తు కోటేసి గెలిపింది మీ రేషన్ షాపుల్లో సోనా మసూర్ బియ్యం ఇస్తా అంటుంది మన కేసీఆర్. కావాలా సన్న బియ్యం? సోనా మసూర్ బియ్యం కావాలా? సరే ఎంతమంది కావాలో శైలా చూస్తా, ఎంతమంది కావాలి? అబ్బో అందరు కావాలి. ఇక మరి ఇక ఎత్తినోళ్ళు ఎత్తిర్రు. పోయి 30 తారీఖు నాడు కారు మీద కీ అని అనుకుంటు 30 మంచిగా సోనా మసూర్ బియ్యం వచ్చి జనవరి నెలలో కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో పడతాయి. ఇవాళ ఇంకో మాట అన్నారు, బియ్యం అంటే యాడికి వచ్చింది? కర్ణాటకలో కాంగ్రెస్ వంట గెలిచింది గండ కరువు అంటారు, గండ కరువు వచ్చింది. తిండి గింజలకు దిక్కులేదు, మంచినీళ్ళకి దిక్కులేదు. అందుకే ఇవాళ కర్ణాటక మనకు దరఖాస్తు పెట్టింది, జనం మీ దగ్గర బడ్లు బాగా వండినాయట మాకు కొన్ని బియ్యం పంపుతారని బతిలాడుతుంది. కర్ణాటక గవర్నమెంట్ బళ్ళు బతిలాడుతుంది, మాకు కరువు పడది, గింజలు దొరుకుతారు, జర బియ్యం ఇస్తారా మాకు అని బతిలాడుతుంది. మరి మనము మంచిగా అయినట్ట మంచిగా అనట ఇప్పుడు పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారం అయింది మన తెలంగాణ. కర్ణాటక నుంచి ఇలా లీడర్లు వస్తున్నారు, కోటల సీసాలు కూడా పంపుతున్నట ప్లాస్టిక్ బాటిల్ కాంగ్రెస్ వాళ్ళు. మెల్లగా బార్డర్ పోన సీసాలు పంపుతున్నారు, పైసలు పంపుతున్నారు, లీడర్లు వస్తున్నారు, కానీ బియ్యం మాత్రం మనది అన్నట. గాలి పరిస్థితి అంటే ఎవరు బాగున్నట్టు ఇవ్వాల? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ వచ్చినాక కరువు లేదు, కర్ఫ్యూ లేదు. 9 ఏళ్ళలో కరువు పడ్డాచండి, ఏదన్నా హైదరాబాద్ లో కర్ఫ్యూ పడ్డదా? చల్లగా నడుస్తుంది తెలంగాణ, ఇది ఇట్లా మంచి కాపాడుకుందాం తప్ప ఏదో దూర కొండలు ఉన్నాయని ఆశపడ్డాం అనుకో, దొడపెట్ట అంత చూడు, దానికి పెదవులు ఆశపడ్డట ఇప్పుడు మన పరిస్థితి. దయచేసి మోసపోవద్దు. అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని ఆలోచనలు చెప్తున్నారు, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు ఏవైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా పట్టా భూములుగా మార్చబోతా ఉన్నాం. ఆ భూములు గవర్నమెంట్ తీసుకోవచ్చు కాదు కదా, దానికి మిమ్మల్ని హక్కుదారులు చేస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం. పట్టా భూములు అమ్మినట్టు మీరు కూడా అత్యవసరం పడితే అమ్ముకునే హక్కు కూడా మీకు కల్పించడం జరుగుతుంది. దాపని మనం చేసుకుందాం. అందువల్ల ఇలా ఇక్కడ వచ్చిన ఆయన ఏమంటుండు, లీడర్లంగా ఉంటా, ఓట్లకు పైసలు ఇస్తా, సీసలు ఇస్తా అంటుండు. సురేందర్ పేదోళ్ళ బిడ్డ, ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ మంచి ప్రేమ ఉన్నది, బాగా పనిచేస్తాడు. నా ఎంబడబడి ఎల్లారెడ్డికి 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేపించండు, పని నడుస్తా ఉన్నది. ఇవాళ మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆఫీస్ వచ్చింది ఎల్లారెడ్డిలో, రోడ్లు మంచిగా అయితే ఉన్నాయి. ఇవాళ బస్టాండ్ కొత్త బస్టాండ్ కట్టుకొని బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇవాళ కొన్ని చిల్డ్రన్ పార్క్ అదే చిన్నది కానీ అట్లా ఇవాళ పెద్ద ఎత్తున రోడ్లు శాంక్షన్ అయినాయి, పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ అయినాయి. ఆ పనులన్నీ జరగాలంటే మళ్ళీ మన సురేందర్ గెలవాలి. ఇవాళ ఎవరు నడువు ఈ తెలంగాణ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? కేసీఆర్ అంటారు. మరి ఆడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే కేసీఆర్ పెట్టిన సురేందర్ గెలిస్తే లాభమా, పరాయోడు గెలిస్తే లాభమా? సురేందర్ కేముంటది, రాత్రి 11 గంటలకు కూడా నా తలుపు కొట్టి హరీశన్న అర్జెంట్గా మా ఊర్లో యాక్సిడెంట్ అయింది, డాక్టర్కి ఫోన్ చేయంటాడు, ఇంకో పని చేయమని నా చెయ్యి పెట్టి పని చేయించుకునే స్వతంత్రం ఈ సురేందర్ కు ఉంటది. ఆయనకు ఉంటుందా? ఇంకో ఆయనకు ఆయన న్యాయకు పోవాలి, మళ్ళా పోతాడు అమెరికా పడతాడు. గతంలో ఇగో ఇదే ఎంపీ సార్ మీద ఓడిపోయింది 2 సార్లు, ఇదే బీబీ పాటిల్ చేతుల్లో చిట్టు చిట్టు ఓడిపోయి మొన్న పాటిల్ సాబ్ లో నిండు, రేపు మా సురేందర్ చేతిలో ఓటమి తప్పదు అని చెప్పి మనం చేస్తాము. జర కార్యకర్తలకు ఒక మనవి. సరే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, దేవుని దగ్గర మొక్కితే కూడా 10 పనులు మొక్కితే 10 అవుతాయి ఒకసారి, ఓటో 2 అయితే కొన్ని ఎంత ముందు అవుతాయి. ఇంట్లో కూడా కరోనా పడ్డది, 2 ఏళ్ళు కరోనా పడకపోతే మన సంసారం కొద్దిగా మంచిగా ఉంటుండే.
ఖర్చు ఎక్కువైంది ఆమ్దానేమో కమ్మైంది కరోనా వద్దని 10 కిలోల బియ్యం